విప్లవ వీరుడు భారత స్వాతంత్ర సమరంలో అత్యంత విశిష్టమైనటువంటి పాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా వారి కృషిని వారి యొక్క త్యాగ ఫలాల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం। అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్ర స్వాతంత్రంలో వారు చేసిన సాయుధ పోరాటం వారి త్యాగం ఇది మరువలేనిది। దేశవ్యాప్తంగా ఎవరైతే మరుగుడు పరిపోయిన విప్లవ వీరులు ఉన్నారో అలాగే స్వతంత్ర సేనానులు ఉన్నారో ఎవరి కారణంగా అయితే మనం స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం వాళ్ళందర్నీ స్మరించుకోవడానికి అలాగే అమృత కాలం అంటే సత స్వతంత్రోత్సవాల నడుస్తున్న సందర్భంలో ఈ యొక్క విప్లవ వీరుల్ని మనం తప్పనిసరిగా స్ఫూర్తి ప్రేరణ పొందాలని చెప్పి అద్భుత కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి। ఏదైతే మన పాడేరు అరకు జిల్లా ఏదైతే దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం అలాగే లంబసింగిలో అల్లూరి యొక్క మ్యూజియంతో పాటు ఆయన నడయాడిన ప్రాంతాలు మంప రాజేంద్రపాలెం అలాగే కేడీపేట ఒకే రోజు ఉన్న ప్రసిద్ధిగాంచిన యొక్క ప్రాంతాల్ని ఇవాళ జాతీయ స్ఫూర్తిగా తీర్చిదిద్దే విధంగా వేల కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించడం జరిగింది। ఆ విధంగా ఆయన నడయాడిన ప్రాంతాలు ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే తిరిగిన వ్యక్తిగా మనమందరం కూడా తప్పనిసరిగా ఆయన స్ఫూర్తి ప్రేరణ పొందాలి। అటువంటి అల్లూరి సీతారామరాజు 1.5 సంవత్సరాల్లో చేసిన అద్భుత విప్లవం మొత్తం దేశం అంతా కూడా దాన్ని స్ఫూర్తి పొందే విధంగా ఆ అనాగరికులైన చదువురా అనేటువంటి గిరిజనులో ఆ దేశభక్తి భావాన్ని రగిల్చి చేసిన పోరాటం ఎవరైతే స్వతంత్ర సేనానులు దేశం కోసం నవ్వుతూ నవ్వుతూ ఉరికింబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలే లక్షలాది మంది ప్రాణ తర్పణగనంగా వచ్చిన ఈ యొక్క స్వతంత్ర ఫలితాలు అనుభవించాలంటే తప్పనిసరిగా వాళ్ళని స్మరించుకోవాలి। అటువంటి స్మరించుకునే గొప్ప సందర్భం ఈరోజు। ఆ విధంగా మీ అందరూ కూడా ఆయన స్ఫూర్తి పొందే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను।